హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ఎంత అందమైందో అంతే విచిత్రమైంది కూడా, అంతే వైవిధ్యమైంది కూడా. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఎన్నో వేల పక్షిజాతులు, జంతుజాతులు ఉన్నాయి. అవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకదాన్ని మరొకటి వేటాడి తింటాయి. అంతేకాదు, తన జాతి జీవుల్ని కూడా తినటం మనం చాలాసార్లు విన్నాం, చూశాం. ఉదాహరణకి, పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. చేపను చేపను మింగడమేమిటి? ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ప్రతి జీవికి సహజమైన శత్రువు కూడా ఈ ప్రకృతిలోనే ఉంది. ఈ వివరాలన్నీ ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. పొడవైన కోరలు భయంకరమైన విషయం, ఉష్ణోగ్రతలో మార్పును బట్టి తన ఆహారాన్ని పసిగట్టే నైపుణ్యం, తెలివిగా వేటాడి పట్టుకునే చాతుర్యం ఉన్న జీవి సర్పం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ జీవి అనేక రూపాలుగా తనని తాను మార్చుకుంటూ వస్తోంది. ఎన్నో జీవుల్ని అలవోకగా తన శక్తియుక్తులతో పట్టుకోగలుగుతుంది. అది ఎలాంటి సర్పమైనా సరే, బ్లాక్ మాంబా అయినా సరే, భయంకరమైన వైపరైనా, తమకున్న శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో తమ చుట్టుపక్కల ఉన్న అనేక జీవాల్ని ఆహారంగా మింగేస్తాయి. అలాగని సర్పాలు మాత్రమే శక్తివంతమైనవి, ఇతర జీవాలు వాటికి లోబడి బతకాలని ఏం లేదు. ఈ విష సర్పాల నుంచి తమను తాము రక్షించుకోవడం తెలిసిన జంతువులు కూడా చాలానే ఉన్నాయి. పామును ఢీకొని దానితో తలపడే ధైర్యం కలిగిన జంతువులు కూడా ఉన్నాయి. అలా ఈ రెండు ప్రాణులు బతుకు కోసం చేసే పోరాటం చూస్తుంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. సో ఈరోజు మేము మీ అందరికీ ఒక ఆసక్తికరమైన పోరాటాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తాం. అసలు ఈ పావు నుండి రక్షించుకునే ధైర్యం ఏ జంతువుల్లో ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పావు సర్పం, పేరేదైనా సరే, ఈ ప్రాణి ప్రపంచంలోని అన్ని అడవుల్లోనూ కనిపిస్తుంది. వాటి స్వభావాన్ని, లక్షణాన్ని బట్టి ఎన్నో జాతుల సర్పాలు మనకు కనిపిస్తాయి. అయినా సరే ఒక్కో జాతి సర్పం లక్షణాలు మరో జాతి సర్పంతో పూర్తిగా భిన్నమైనవిగా ఉంటాయి. కోరలతో పట్టేయటం, వాటిని అమాంతం చంపేయటం అనే లక్షణం మాత్రం పుట్టుకతోనే అన్ని సర్పాల్లోనూ ఉండే సహజమైన లక్షణం. చెప్పాలంటే ఈ భయానకమైన సర్పం కాటేస్తే అది చిమ్మే ఒక్క విషపు చుక్కతో మనందరితో పాటు ఇంకెంతో మంది మృత్యుపాన్పు మీదకి చేరుకోవాల్సిందే. ఈరోజుకి ప్రపంచవ్యాప్తంగా 7,000 పైగా విష సర్పాలున్నాయని ఒక అంచనా. అందులో ఒకటి ఇరానియన్ స్పైడర్ టేడ్ వైపర్. ఈ రకమైన సర్పాలు ఇరాన్లో మాత్రమే ఉంటాయనేది ఒక ప్రత్యేక విషయం. అయితే వీటి వేటాడే గుణం అంతకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. తను వేటాడే జంతువును తన తెలివితేటలతో చాలా జాగ్రత్తగా ఒక్క ఉదుట్లోనే పట్టేసుకుని అది జారిపోకుండా జాగ్రత్తగా పొడిచి పట్టుకుంటుంది. ఈ క్లిప్ చూడండి, అదెలాగో మీకే అర్థమవుతుంది. ఇదే ఇరాన్ దేశంలో ఉండే స్పైడర్ టేడ్ వైపర్. ఇది చేసే ధ్వని ఒక ఈగలాగా వినిపిస్తుంది. తన వేట కోసం తన శరీరం నుండి విడుదల చేయగలిగిన ఈ ధ్వనినే తెలివిగా వాడుకుంటుంది. తన చుట్టుపక్కల తనకి ఆహారంగా పనికొచ్చే ఏదైనా జీవి కనిపించగానే తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టేసుకుంటుంది. తెలియకుండానే ఆ జీవి దీని నోటి దగ్గరకు వెళ్లేలా చేసుకుంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పక్షి ఆ శబ్దం విని కీటకం అనుకుని దగ్గరికి వెళ్ళగానే అమాంతం ఆ పక్షిని ఎలా పట్టుకుందో. ఈ వైపర్ కేవలం ఒక్క ఉదుట్లోనే తను వేటాడాలనుకునే జీవిని పట్టేసుకుని అమాంతం మింగేస్తుంది. దీన్నే క్రికెట్లో అయితే పర్ఫెక్ట్ క్యాచ్ అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వైపర్ తన శత్రువుల నుండి తనను కాపాడుకోవడానికి కూడా ఇదే టెక్నిక్ని ఉపయోగిస్తుంది. అదే దీని మరో ప్రత్యేకత, మంచి మంచి వేటగాళ్లను కూడా ఓడిపోయేలా చేస్తుంది. స్పైడర్ టేడ్ వైపర్కు ఉండే మరో తెలివైన తీరు గురించి ఇప్పుడు మీకు చూపిస్తాం. చెట్టు మొదళ్లలో కూర్చొని ఆ చెట్టు మీద ఉండే పక్షుల్ని తమ వైపుకి ఆకర్షించుకునేలా చేస్తాయి. అలా దగ్గరికి రాగానే తమ కోరల్లో దాన్ని బందీ చేసుకుని ఊపిరాడకుండా చేస్తాయి. ఇలా ఈ పక్షికి తప్పించుకునే మార్గమే ఉండదు. ఒకవేళ పొరపాటున ఆ పక్షి ఈ సర్పం నుండి తనను తాను కాపాడుకుని తప్పించుకుని ఎగిరిపోతే స్పైడర్ టేడ్ వైపర్ యొక్క చాలాసేపటి శ్రమ వృధా అయిపోయినట్టే. డైమండ్ బ్లాక్ స్నేక్ వర్సెస్ రోడ్ రన్నర్. అడవుల్లో వైపర్ తర్వాత మరో భయంకరమైన జీవి ఉంది. దాని పేరులోనే డైమండ్ అనే ప్రత్యేకత ఉంటుంది. పేరులో డైమండ్ ఉన్నా ఇది పామే. దాని సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? డైమండ్ బ్లాక్ స్నేక్ కొలంబియా, కెనడా, కాలిఫోర్నియాల్లో ఎక్కువగా కనిపించే ర్యాటిల్ స్నేక్. ఇది విషపూరితమైన స్నేక్ మాత్రమే కాదు, వేటాడడంలో ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగిన సర్పం. తన చుట్టుపక్కల ఉండే జీవుల్ని, తన కోరల్ని బయటకి చాచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆ తర్వాత దాన్ని వేటాడేందుకు పథకం వేసుకుంటుంది. ఇది కాటేస్తే మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదమే అని చెప్తూ ఉంటారు. చిన్న చిన్న జీవాల విషయంలో దీని ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం ఇది రోడ్ రన్నర్తో తలబడబోతుంది. ఎందుకంటే ఈ రోడ్ రన్నర్ అనే పక్షి ఈరోజు పామును వేటాడేందుకు సిద్ధపడుతోంది. ఈ పక్షిని గ్రౌండ్ కుక్కు అని కూడా పిలుస్తారు. ఈ పక్షి చిన్న చిన్న కీటకాలని తిని మాత్రమే సరిపెట్టుకోదు,
పావుల్ని కూడా పట్టుకుని లాగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తన వేగంతో తెలివితో ఇది పావుల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి వీటి పన్నాగం బెడిసి కొడుతుంది కూడా. అర్థం కావాలంటే ఒక్కసారి ఇక్కడ పరీక్షగా చూడండి. పక్షికి పాముకి మధ్య యుద్ధం జరగబోతోంది. ఇక్కడ ఈ పక్షి చాలా తెలివిగా నెమ్మదిగా నేర్పుగా పావును టార్గెట్ చేసి దాని చుట్టూ చాలాసేపే తిరుగుతుంది. ఆ తర్వాత ఓడుపుగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, పాము వేసే చిత్తుల్ని ఎలా చిత్తు చేస్తోందో, ఎంత జాగ్రత్తగా దాని వేడి నుండి తప్పించుకుంటోందో. కానీ మరోవైపు పాము తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ రోడ్ రన్నర్ వేసే పన్నాగంతో సర్పం ఓటమి అంచులకు చెరక తప్పదు. ఒక్క వేటుతోనే పాము నోటగరుచుకుని నేలకేసి విసిరి కొడుతుంది. తన మధ్యాహ్న భోజనం ప్రశాంతంగా పూర్తి చేస్తుంది. చూసేవాళ్ళకి మాత్రం ఇంత చిన్న పక్షి అంత పెద్ద పామును పట్టుకుందా, అలా మింగేస్తుందా అని ఆశ్చర్యం కలక్క మానదు. హాక్ అండ్ బిగ్ స్నేక్. పామును మాత్రమే వేటాడే ఈ పక్షి పక్షి జాతిలోనే ప్రత్యేకమైందని చెప్పాలి. గాలిలో చక్కర్లు కొట్టి ఈ పక్షి ఒడ్డున తనకు ఆహారంగా దొరికే జీవాల మీద ఓ కన్నేసి ఉంచుతుంది. ఒక్క దెబ్బతోనే తను టార్గెట్ చేసిన జీవాన్ని నోట కరుచుకుని అమాంతం ఎగిరిపోగలదు. కానీ ఒక్కోసారి పెద్ద పెద్ద పాములతో ఫైట్ చేసేటప్పుడు వాటితో పోరాడలేక డీలా పడతాయి. ఈ సంఘటనను చూడండి. తనని హాక్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలిసి సర్పం ఒక్కసారిగా దానితో కలబడేందుకు సిద్ధమైంది. కానీ అవతల వైపు హాక్ నుండి ఎలాంటి ప్రతీకార చర్య మనకు కనిపించట్లేదు. అది గమ్మున వెళ్ళి ఒక పక్కన కూర్చుండిపోయింది. ఈ పాముతో తలపడలేనని ముందుగానే గ్రహించి దానికి దూరంగా కూర్చుండిపోతుంది. కానీ హాక్ ఇలా చేతులెత్తేసి దూరంగా వెళ్ళిపోయే సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కానీ ఈ పక్షి పోరాటానికి గనుక సిద్ధమైతే అది హోరాహోరీగా ఉంటుంది. రెడ్ టెయిల్డ్ హాక్ వర్సెస్ స్నేక్. రెడ్ టెయిల్డ్ హాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లక్షణం ఏంటంటే ఇది ఓటమిని అంత త్వరగా అంగీకరించదు. చివరి వరకు పోరాడుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యంలో రెడ్ టెయిల్డ్ హాక్ సర్పంపై ఒక్కసారిగా విరుచుకుపడింది. హాక్ నుండి తప్పించుకోవడానికి స్నేక్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనను తాను కాపాడుకునేందుకు హాక్ని కాటేయాలని ప్రయత్నిస్తుంది. హాక్ బలమైన కాళ్ళు పామును తొక్కిపట్టేసి కదలనీయకుండా చేస్తాయి. ఎన్నిసార్లు పాము కాటేయాలని చూసినా అన్నిసార్లు హాక్ తన బలమైన పంజా విసురుతూనే ఉంటుంది. కాసేపటికి పాము ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. ఈ ఆకాశరాజు ముందు అచేతనమై పడిపోతుంది. ఇంకేముంది, ఈ పక్షిరాజుకి మంచి విందు సిద్ధమైపోయినట్టే. స్నేక్ వర్సెస్ మాంగోస్. పాముకి అత్యంత బద్ధశత్రువు ఎవరు అంటే ముంగిస అని చెప్తారు. ఎక్కడ పాములుంటే అక్కడ వాటిని మింగేసేందుకు ముంగిసలు కూడా ఉంటాయి. ఇతర జీవాల్ని కాటేసి తమ ఆహారంగా చేసుకునే సర్పాలు అతిగా భయపడేది మాత్రం ముంగిసలకే. ఎప్పుడైనా ఈ ప్రత్యర్థులు ఎదురు పడితే మాత్రం పోరుహోరుగా ఉంటుంది. మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్న సర్పం చాలా విషపూరితమైంది. ఈ సర్పంతో ఇప్పుడు ఈ ముంగిస తలబడబోతోంది. ఎలా తెలివిగా పాముతో ఢీకొంటుందో చూడండి. పాము తన కోరలతో విషం చిమ్మి దాన్ని పట్టుకోవాలని చూస్తోంది. అవతల వైపున ముంగిస కూడా పామును తప్పించుకుంటూనే దాని మీదకు తలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇద్దరి మధ్య ఈ కవ్వింపు యుద్ధం చాలాసేపు జరుగుతుంది. ఒక్కోసారి విజయం ఎవరిని వరించకపోవచ్చు. మీర్ క్యాట్స్ వర్సెస్ స్నేక్. చాలా ముద్దుగా కనిపించే ఈ మీర్ క్యాట్స్ పేరులో పిల్లి దాగుంది. కానీ అసలైతే ఇవి ముంగిస జాతికి చెందిన జీవుడు. పాములతో వీటికి ఎప్పుడూ వైరం కొనసాగుతూనే ఉంటుంది. మీర్ క్యాట్స్ ఎప్పుడూ పావుల్ని రెచ్చగొట్టి పట్టుకోవాలని చూస్తాయి. పావులు కూడా మేమేమైనా తక్కువ తిన్నామా అన్నట్టు మీర్ క్యాట్స్ పిల్లల మీద కన్నేసి ఉంచుతాయి. ఆఫ్రికా అడవుల్లో కనిపించే మీర్ క్యాట్స్ని ఆహారంగా మార్చుకోవాలని చాలా జంతువులు ప్రయత్నిస్తాయి. అన్నిటికన్నా పాము వీటి మీద కాస్త ఎక్కువగానే కాలు దువ్వుతుంటుందని చెప్పాలి. అందుకు ప్రతిగా మీర్ క్యాట్స్ కూడా దండుగా వచ్చి పాముతో పోటీకి తలపడతాయి. ఒక్కోసారి కోబ్రా ఒకటే మీర్ క్యాట్స్ దండుతో ధైర్యంగా తలపడేందుకు సిద్ధమైపోతుంది. ఇక్కడ ఈ దృశ్యం చూడండి. మీర్ క్యాట్స్ దండు ఒక్క పామును చుట్టుముట్టి ఎలా మట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయో పాము కూడా ప్రతిగా పోరాడేందుకు సిద్ధపడుతుంది. ఇలా రెండు రకాల జంతువుల మధ్య పోరాటం కీకారణ్యాల్లో సర్వసాధారణమైన విషయం. ఈ యుద్ధంలో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఒక్కోసారి యుద్ధ విరమణ ఉంటుంది. చెప్పలేం ఎప్పుడు ఏది ముగుస్తుందనేది. ఇక్కడ చూడండి, చెట్టు మీద గూట్లో ఉన్న తన బిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి పక్షి పాముని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు తల్లి పక్షే పాముకి ముందుగా బలైపోతుంది. ఒక్క నిమిషంలోనే ఎవరు మృత్యువుకి చేరువవుతారో, ఎవరు విజయం సాధించి రాజసంగా నిలబడతారో చెప్పలేని పరిస్థితి. ప్రకృతిలో ఇది సహజమైన ప్రక్రియ, ఒక జీవిని మరో జీవి మింగేయటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.